మనం ఎంత పెడుతున్నాం? రూపాయి పెడుతున్నాం. కేసీఆర్ సార్ ఏమి ఇస్తలేడా? ఇస్తున్నాడు సార్. ఎన్ని? 2 రూపాయలు ఇస్తున్నాడు. 2 రూపాయలు ఇచ్చి పొత్తు కూడతాడు సార్. దాంట్లో కూడి కేసీఆర్ ఇస్తున్నాడు, సన్నబియ్యం ఇస్తున్నాడు. పూరలు దొడ్డు కావాలంటే సన్నబియ్యం నేను అంటాడు. మరలా 27 రూపాయలు మోడీ సార్ ఇస్తున్నాను ఎప్పుడని చెప్తాడా? చెప్పాడు. సొమ్మేమో ఢిల్లీది, సోకేమో చంద్రశేఖర్ రావు సార్. వచ్చి ముక్కిట్లా అని ఇట్లా అంటాడు సార్. మా అక్క ఎల్లెళ్ళు బీడీలు చేసుకుంటా ఇక చూసి చూసి గుద్దితిరి, ఒక్కసారి గుద్దితిరి, 2 సార్లు గుద్దితిరి. ఆయన ఉల్టా మనల్ని గుద్దబట్టే. పింఛన్ వస్తుందావా? వస్తలేదు. నిన్న ఇవాళ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ వచ్చి నీకు పింఛన్ ఇస్తా చెల్లే, బీడీలు చేసిన వాళ్ళు కూడా కొత్తగా పింఛన్ ఇస్తాం అని రాస్తా ఉన్నారు నిన్నటి నుంచి. ఎందుకు? వాళ్ళకి తెలిసి రఘునందన్ సార్ వస్తాడు రేపో మాపో, మీరు అగన్ వచ్చి అడుగుతాడు, లొల్లి పెడతారు, ఊర్లో లొల్లి అవుతుంది. కాబట్టి హరీష్ రావు వచ్చేవరకు అంత చుమ్చాము ఉండాలి. ఎవరన్నా మాట్లాడితే మా పోలీస్ అన్నలు వచ్చి తీసుకుపోతారు. సోషల్ మీడియాలో ఏమైనా పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఫోన్ గుంజుకుంటారు. హరీష్ రావు వస్తాడు. మొన్ననే మీడితోటి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిండు, 1000 మందితోటి మీటింగ్ పెట్టిండు. గడ పోలీస్ అన్న ఉన్నాడు, నేను పోయినా గడుగురి మీ మీరుతోటి అమీన్ సాబ్ అని కూడా అడుగురు. నాకంటే మంచిగా చెప్తుంది ముసలావా. మాకు రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, నా పాస్ బుక్ ను బ్యాంక్ లో పెట్టుకున్నాడు, వారి ఇంట్లో మనవాడ రుణం మాఫీ కాలేదని తిడుతుంది. ఓటేమో మరి అటు ఎత్తివి అవ్వా. ఈ తాపనన్నా ఓటేసినప్పుడు జర ఆలోచించేయి. అదే గాడిదలో గడ్డేసి అక్క పోయి పాలు ఆవుని ఇవ్వని అడిగిందంట పొద్దుగల. ఇత్తదా అవ్వా? ఇత్తదా? అంతది ఆవు. ఎందుకంటే రాత్రి అంత ఉపాసం ఉన్నది కదా, పోయి గాడిద పాలు వెండుకోమని చెప్తారు. అందుకని ఓటేసినప్పుడు జర మంచిగా ఆలోచించుకోవాలి. మీరు తోటిలో మొన్న మీటింగ్ పెట్టిండు హరీష్ రావు. ఈడెవరు లేరు దుబ్బాకల, చదువుకున్న వాళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, దుబ్బాక మంచిగా ఉండాలని ఆలోచించేటోళ్ళు లేరు. సిద్దిపేట ఆయన వచ్చి దుబ్బాకని దత్తత తీసుకుంటాడంట. అప్పటి నుంచి ఇదే పంచాయతీ. చంద్రశేఖర్ రాయుడు ఉన్నప్పుడు ముత్యారెడ్డిని ముంచిండు, హరీష్ రాయుడు వచ్చి రామలింగారెడ్డిని ముంచిండు. అంత పెద్ద రామలింగారెడ్డి పోయినాక ఇక రేపు గా సతీష్ అన్నను గా సుజాత కొత్తను ఈ హరీష్ రాయుడు రానిస్తాడా? మీరుతోటి డాంబర్ రోడ్ మీద మట్టి పోసినట్టు మన కళ్ళల్లో మట్టి కొడతాడు. దుబ్బాకను దుబ్బాకోడే ఏలుకోవాలి. సిద్దిపేటను బెత్తన ఉండాలక్క. మీ ఇంట్లో ఒప్పుకుంటావా? మన ఊరు మీద పక్కూరు అని బెత్తన ఒప్పుకుంటావా? మంచి అయినా చెడ్డ అయినా అల్మాజ్పూర్ వాళ్ళే మాట్లాడుకోవాలి అంతే కదా. అల్మాజ్పూర్ కి బి కొండాపూర్ వాడు వచ్చి పంచాయతీ చెప్తే ఊకుంటావా? మరి హరీష్ రావు బెత్తనం ఎందుకు దుబ్బాక మీద? నీ ఊరు నువ్వు చేసుకో. దోసుకున్నావు మస్తుగా, దాసుకున్నావు మస్తుగా, రోజు పైసలు ఎత్తుకపోతా ఉన్నావు దుబ్బాక పైసలు. ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది దుబ్బాకకి, రాక రాక లింగన్న కొట్లాడి ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు. ఏం తెచ్చిండు? మూరగాని చదువుకొని పాలిటెక్నిక్ ఇంత ఇంజనీర్లు అవుతారని పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు. దాని మీద కూడా హరీష్ రావు సార్ మంచి పడ్డది. దేన్ని నిలిచిపెట్టాడు ఆయన? ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సిద్దిపేటకి ఎత్తుకుపోయింది. మరి నిజంగా హరీష్ రావుకు దుబ్బాక ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను అయితే హరీష్ రావు ఏం చేయాలంటే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం మేము ఢిల్లీకి వెళ్ళి. మోడీ సారు సిద్దిపేట వెనుకబడ్డ జిల్లా, సిద్దిపేటలోకి ఒక మెడికల్ కాలేజ్ ఇద్దామని ఇచ్చిండు. ఎడ పెట్టాలి, మిరుదొడ్డిలో పెట్టాలి. ఇక్కడ జాగాలు మత్తుకున్నాయి కదా, రుద్రారం కాజీపూర్ భూంపల్లి మధ్యలో ఆడ మెడికల్ కాలేజ్ పెట్టాలి. పెడితే 4 చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అటెండర్ ఉద్యోగము, కాంపౌండర్ ఉద్యోగము, నర్స్ ఉద్యోగము, ఆఖరికి ఆ స్ట్రెచ్చర్ నూకే ఉద్యోగము, 200-300 మందికి ఉద్యోగాలు వస్తాయి. పెట్టిండు అది అవకాన ఎడ పెట్టిండు, అది కూడా సిద్దిపేటకి ఎత్తుకుపోయిండు. 1200 కోట్లు వస్తే దవకాన ఎత్తుకపాయే, కాలేజీలు ఎత్తుకపాయే, మన సిమెంట్ రోడ్లు ఎత్తుకపాయే, మన డాంబర్ రోడ్లు ఎత్తుకపాయే, ఆఖరికి గడ నీళ్లు ఇచ్చే ట్యాంక్ కడతామంటే ట్యాంక్ కూడా 6 ఏళ్ళకి కడతలేడు. అయింది అల్మాజ్పూర్ లో ట్యాంక్ నేను వస్తుంటే గడ 2 కనబడ్డాయి, పాత కొత్త అయితే అయినట్టు కనబడలేదు. కనబడ్డాయా? మరి ఏం పాపం చేసుకుంది అల్మాజ్పూరు? 10 గంటలు లింగానకే ఎత్తిరి, 2 సార్లు కారుకి ఎత్తిరి. ఒక్కసారి ఆలోచించుర్రి, గాడిదలో గడ్డేసి ఆవులను పాలు అడగకుండ్రి. ఈ తాప పువ్వు కోటయ్యింది. నాకేం 10 సార్లు అయ్యింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది అని అడుగుతలేను. ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తే 3 ఏళ్ళు నాకు అవకాశం ఉంటది. ఎన్నేళ్ళు ఉంటది? 3 ఏళ్ళు అవకాశం ఉంటది. ఈ 3 ఏళ్లలో సిద్దిపేట కంటే, గజ్వేల్ కంటే 4 రూపాయలు కొట్లాడి ఎక్కువ తీసుకొచ్చి దుబ్బాక అంటే యాడికోయిన అబ్బ రఘునందన్ సార్ ఉంటాడు, దుబ్బాక వాళ్ళకి అన్యాయం చేస్తే కట్టె పట్టుకొని మన ఈ పాలు కొడతాడు అని చెప్పి దుబ్బాక గౌరవం పెరగాలంటే ఒక్కసారి పువ్వు గుర్తుకేయండి. ఈ పంచాయతీ దుబ్బాకోళ్ళ పంచాయతీ, సిద్దిపేటల పంచాయతీ. మళ్ళా సిద్దిపేట వచ్చి దుబ్బాకోని మీద పెత్తనని చెప్తే ఊకుందామా? కొండపురం వల్ల వచ్చి అల్మాజ్పూర్ లను, రుద్రారపూడ వచ్చి అల్మాజ్పీర్ మీదను పెత్తనని చెప్తే ఊకుంటారా?